హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెరవడం జరిగింది. చాలామంది రేషన్ కార్డులు అయితే తొలగించనున్నారు. అలాగే అభయహస్తం పథకం కింద అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలతో పాటు పలు సంక్షేమ పథకాలు తెల్ల రేషన్ కార్డులు ప్రామాణికంగా తీసుకుంటున్నది. ట్యాక్స్ పేయర్స్ అధిక ఆదాయం ఉన్న వారికి కార్డులను రద్దు చేసి కేవలం పేదవారికి మాత్రమే కొనసాగించాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే గతంలో జారీ చేసిన కార్డుల్లో వెల్ఫేర్ స్కీమ్లు అందుకోవడానికి అర్హత ఉన్న కుటుంబాలు ఎన్ని, సభ్యులు ఎవరైనా చనిపోయారా, నివాసం ఉంటున్నది ఎంతమంది, ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారికి, ఫోర్ వీలర్ ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయా, పేదలకు అందాల్సిన స్కీమ్లను సంపన్నులు సైతం పొందుతున్నారా, ఇలాంటి అంశాలపై ప్రభుత్వం ఆరా తీసుకుంటున్నది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ప్రతి పైసా అర్హులైన లబ్ధిదారులకే చేరేలా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తున్నది. దీంతో బోగస్ కార్డుల ఎరవేతపై అధికారులు అయితే దృష్టి పెట్టడం జరిగింది. ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరి రేషన్ కార్డులు అయితే కట్ చేయనున్నారు. ఇక అభయహస్తం దరఖాస్తులకు కొత్త కార్డులు. గతంలో జారీ చేసిన తెల్ల రేషన్ కార్డులో అర్హత లేని వాటిని తొలగించడంతో పాటు ఇటీవల ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి కొత్తవి జారీ చేయడానికి ప్రభుత్వం ప్రాథమిక కసరత్తు మొదలుపెట్టింది. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియనైతే జరుగుతున్నట్టు సమాచారం. సొంత కారు, బంగ్లా ఉన్నవారితో పాటు ట్యాక్స్ పేయర్లకు వైట్ రేషన్ కార్డులు ఇవ్వరాదని సూత్రప్రాయంగా సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారిని అర్హులుగా తీసుకోవాలని నిర్ణయించింది. ఫీల్డ్ వెరిఫికేషన్లో లోపాలు తప్పిదాలకు ఆస్కారం ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. నిర్దిష్టంగా ఒక ఇంటిని విజిట్ చేసినప్పుడు ఆ ధృవీకరణ సర్టిఫికెట్లో తేదీ, సమయం, సేకరించిన వివరాలను పొందుపరచడం తప్పనిసరి. రేషన్ కార్డుకు సదరు వ్యక్తులు అర్హులా కాదా అనేది క్షేత్రస్థాయి స్టడీలో ప్రభుత్వం సిబ్బంది నిర్ణయిస్తారు. తప్పుడు సమాచారం ఉన్నట్లు తేలితే కార్డు మంజూరు చేయరు. ఆరు గ్యారంటీలోని మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇల్లు తదితర పథకాల ద్వారా లబ్ధి చేకూర్చే ముందు బోగస్ కార్డుల ప్రక్షాళన ప్రభుత్వానికి అనివార్యమవుతున్నది. సో ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరి రేషన్ కార్డులు అయితే కట్ చేయనున్నారు. ఇక కొత్త వారికి కొత్త రేషన్ కార్డులు అయితే అర్హత ఉంటే కొత్త కార్డులు అయితే ఇస్తారు.